ఓం శ్రీ వినాయకాయ నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం 2021 ఫిబ్రవరి నెలలో ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం. మనం ఈ ఫిబ్రవరి నెలలో మాఘమాసం స్టార్ట్ అవబోతుందండి. మాఘమాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో మనకి ముఖ్యమైన 4 రోజులు ఉన్నాయి మనం పూజించవలసినది. ఒకటి 16వ తారీఖుని శ్రీ పంచమి, రెండవది 17వ తారీఖు షష్ఠి, 18వ తారీఖు సూర్య పంచమి, 27వ తారీఖుని పౌర్ణమి. ఈ 4 రోజులు మనకి అత్యంత పవిత్రమైన రోజులు. మనం ఇప్పుడు మీనరాశి గురించి తెలుసుకుందామండి. మీనరాశి వాళ్ళు చాలా సౌమ్యంగా, చాలా సాఫ్ట్గా, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేటట్టుగా, ఆనందంగా, ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. చాలా మంచివారని వీళ్ళు చాలా జ్ఞాపశక్తి కూడా ఎక్కువ. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేద్దామనే తత్వంతో ఉంటారు. మంచి సున్నితమైన స్వభావం కలవాళ్ళు. వీళ్ళు ఏ పని తలబెట్టినా ఖచ్చితంగా సాధించే వరకు వీళ్ళు విశ్రమించరు. చాలా అద్భుతమైన వాళ్ళు, మంచి తెలివితేటలు గలవాళ్ళు. వీళ్ళకి జ్ఞాపశక్తి కూడా ఎక్కువ. ఎప్పుడు ఏం జరిగిందో చెప్పడంలో వీళ్ళు విశేషమైన జ్ఞాపశక్తి ఉంది. మీనరాశి వాళ్ళకి అద్భుతమైన యోగం ఏంటంటే ద్వితీయంలో కుజురుండడం. ద్వితీయంలో కుజురుండడం వల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్కి ఇబ్బందులు పడరు. చాలా బాగుంటుంది. అంటే ధనం సకాలంలో వీళ్ళకి చేకూరుతుంది. ఈ రాశి వాళ్ళకి కుజుడు అత్యంత యోగకారుడు కాబట్టి ధనరాశిలో ఉండడం వలన ధనం సమకూరుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువ కాలం గడపడానికి అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు ఆనందంగా కుటుంబ సభ్యులతోటి ఆనందాన్ని పంచుకుంటారు, హ్యాపీగా ఉంటారు. బాగుంటుంది. వీళ్ళ గాత్రం చాలా బాగుంటుంది. ఎదుటి వాళ్ళని వీళ్ళ మాటలతోటి ఆకర్షించుకుంటారు. అద్భుతమైన యోగం. వీళ్ళకి పూర్వజన్మ సుకృతం. వీళ్ళ మాటలతోటి అనర్గళంగా మాట్లాడే శక్తి అమ్మవారు ఇచ్చారు కాబట్టి ఆ శక్తితోటి వీళ్ళు ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తారు. ప్రజారంజకంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ యొక్క వీళ్ళ మాటలు చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ జనాలని ఆకర్షించుకుంటూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఇంకా తృతీయంలో రాహు ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఈ ప్రయాణంలో వీళ్ళకి సౌఖ్యం, సుఖం, ఆనందం ఎక్కువగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. పైగా వీళ్ళు తమ సోదరి సోదరమ్మలను కలుస్తారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. వాళ్ళతో ఆనందంగా గడుపుతారు. స్పోర్ట్స్ మెన్, ముఖ్యంగా క్రీడాకారులకు కూడా ఆనందకరమైన వాతావరణం చాలా బాగుంటుంది రాశి వాళ్ళకి. పైగా ఈ రాశి వాళ్ళకి 4th హౌస్ లార్డ్ బుధుడు అవ్వడం, లాభస్థానంలో ఉండడం వలన చక్కటి విద్య వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అనర్గళంగా చదువుతారు. మంచిగా గుర్తుపెట్టుకుంటారు. అద్భుతంగా చదువులో రాణిస్తారు. అలాగే మాతృ సంబంధమైన విషయాల్లో వస్తే ఆవిడికి చాలా బాగుంటుంది. వాళ్ళ తల్లి ప్రేమను పొందుతారు. పిల్లలతో హాయిగా ఆవిడ గడుపుతారు. పైగా ఈ రాశి మాతృస్థానం ఈ రాశి వాళ్ళకి 4th భావం బాగుండడం వలన విద్యే కాకుండా వీళ్ళకి వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, ఆభరణాలు కొనుక్కుంటారు. ఆభరణాలు కొనుక్కోవడంలో కూడా చాలా ముందంజలో ఉంటారు. మంచి మంచి వస్త్రాలు కూడా కొనుక్కుంటారు. వీళ్ళకి చాలా అద్భుతమైన యోగం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి పిల్లలకి మంచిగా ఉంటుందండి. 5 గ్రహాలు ఈ పంచమస్థానం చూడడం వలన ఈ రాశి పిల్లలకి చాలా అనుకూలవంతమైన కాలం. ఈ రాశి పిల్లలు వాళ్ళ పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తే తప్ప ఇంతకంటే ఇబ్బందికరమైన ఈ వాతావరణం ఏం లేదు. సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశం కూడా చాలా చాలా అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి సంతాన యోగం ఉంది. కింద జన్మ చేసుకున్న ఫలితం, పూర్వజన్మ ఫలితం ఈ రాశి వాళ్ళకి వచ్చింది కాబట్టి సంతాన యోగం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు దేనికి భయపడవలసిన పనే లేదు. చాలా బాగుంటుంది. వీళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 13వ తారీఖు తర్వాత నుంచి, ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత నుంచి ధైర్యంగా ప్రతి పనిలో సక్సెస్ ఉంటారు. 13 తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. ప్రతి పనిని ధైర్యంగా చేస్తారు. వీసా కూడా వస్తుంది. వేరే విదేశాలు వెళ్ళడానికి విద్యార్థులకి, వ్యాపారస్తులకు కూడా వీసా రావడానికి అవకాశాలు చాలా ఉంటాయి. వీసా లేని వాళ్ళకి వీసాలు వస్తడానికి అవకాశం ఉంది. అద్భుతంగా వీళ్ళు రాణిస్తారు. పైగా ఈ రాశిలో కుటుంబ విషయంలో కాకుండా భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత కూడా బాగుంటుంది. ఎందుకంటే బుధుడు లాభస్థానంలో ఉండడం వలన భార్యాభర్తల విషయంలో భార్యకి భర్త, భర్తకి భార్య వలన ధనాదాయం బాగుంటుంది. వీళ్ళ వలన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. కుటుంబంలో సౌఖ్యం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య విషయంలో అన్యోన్యత, అనురాగం, ఆప్యాయత, చాలా ఎక్కువగా ఉంటాయండి. భార్యాభర్తలు సఖ్యతగా, సౌఖ్యంగా, హాయిగా, సుఖంగా ఉంటారు. అలాగే వ్యాపారస్తులు, భాగస్వాములు, వ్యాపారస్తుల భాగస్వాములు పెట్టే వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం. నూతన వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి కాలం అని చెప్పవచ్చు. అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు చాలా తక్కువ. ఎందుకంటే కుజుడు అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు, ఏమి పర్వాలా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించినప్పటికీ వీళ్ళు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్య విషయంలో కొంత తగు జాగ్రత్తలు అవసరంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని విషయంలో అశ్రద్ధ చేయకుండా ఉంటే మంచిది. ఇంకా కేతు నైన్త్ భావంలో ఉండడం వలన దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, అద్భుతంగా రాణిస్తారు. దైవ దర్శనాల విషయంలో ఎటువంటి లోటు ఉండవు, ముఖ్యంగా విద్యార్థులకి దూర ప్రాంత ప్రయాణాల్లో, పైగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి, నూతనంగా ఇన్వెన్షన్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎటువంటి విషయాలు భయపడాల్సిన పని లేదు. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి, టీవీ రంగంలో కాకుండా సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, చాలామందికి వ్యాపారస్తులకి ఏంటంటే అందరికీ కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దైవ దర్శన ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు చేసుకుంటారు. పైగా రాశి వాళ్ళు దైవదర్శనం చేసుకోవడంతో పాటు దేవుడి యొక్క అనుగ్రహం కూడా వీళ్ళకి కలుగుతుంది. బిజినెస్లో కూడా వీళ్ళు మంచిగా రాణిస్తారు. ఇంకా ఉద్యోగ విషయానికి వస్తే మహా అద్భుతంగా ఉంటుందండి. ఉద్యోగస్తులకి చాలా మంచి కాలం, ఎటువంటి భయం పడవలసిన పని లేదు, మంచిగా రాణిస్తారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఉన్నత పదవులు కలుగుతాయి. అలా ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఉన్నత పదవులు కలగడమే కాకుండా సుఖవంతమైన సంతోషకరమైన వార్తలు వీళ్ళకి వింటారు, చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన కాలం, బాగా రాణిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు, నూతన టెలిఫిలిమ్స్లో యాక్ట్ చేయడానికి అవకాశాలు, సినీ ఫీల్డ్లో అవకాశాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి. వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎటువంటి భయపడాల్సిన పని లేదు, వాళ్ళకి అద్భుతంగా రాణించి తీరుతారు. ఇంకో విషయం ఏంటంటే లాభస్థానంలో 5 గ్రహాలు ఉండడం వలన వీళ్ళకి లాభం బాగుంటుంది. అంటే వ్యాపారస్తులకి దేంట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ నెలలో బాగా లాభాలు బాగా వస్తాయి, బాగా అనుకూలంగా ఉంటాయి, మంచి బ్రహ్మాండంగా విజయం సాధిస్తారు. సినీ ఫీల్డ్ రంగంలో వాళ్ళకి సినిమాల వాళ్ళకి మంచి ఈ నెల అద్భుతమైన రాణింపు ఉంటుంది, లాభాలు బాగా గడిస్తారు, ఎటువంటి లాసులు ఉండవు, మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి అంటే ఉద్యోగస్తులకి ధన సంపాదన బాగా ఉంటుంది. 13వ తారీఖు తర్వాత ఈ రాశి వాళ్ళకి కొంచెం ధన వ్యయం కనిపిస్తోందండి. ధన వ్యయం కనిపించడం అంటే రవి అష్టమ వ్యయస్థానం రావడం వల్ల ధన వ్యయం ఉంటుంది. కాబట్టి మీరు ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. మీకు అంతర్గత శత్రువులు ఉండనే ఉండరు, రుణాలు చేసే అవకాశం రానే రాదు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం తప్ప ఖర్చులు ఎక్కువ అవడానికి అవకాశం లేదు. మంచివాడికి మాత్రమే మీరు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ రాశి వాడు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామి పూజించడం వలన చాలా అద్భుతమైన యోగం కలుగుతుంది. అలాగే సూర్యారాధన, ఎందుకంటే ఆరో ఇంటివాడు ధైర్యం, సక్సెస్, ఆరోగ్యం ఇచ్చే ప్రదాత, నమస్కార ప్రియుడు సూర్యభగవానుడు. ఆయన పూజించకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండకండి, పూజించాలి. పైగా చండీ హోమం, గణపతి హోమం, సూర్యహోమం ఇటువంటి హోమాలు చేయించుకోవడం వలన వాడికి ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, బ్రహ్మాండంగా ముందుకు సాగుతారు. చాలా అన్ని రంగాల్లోనూ అన్ని విషయాల్లోనూ వీళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు దేవుణ్ణి పూజించడం వల్ల చాలా కుటుంబ సభ్యులతో ఆనందంగా అన్యోన్యంగా అందరితోనూ హ్యాపీగా గడుపుతారు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.